నమస్తే అండి అందరికీ, వెల్కమ్ టు కాస్మిక్ ఎనర్జీ టారో. ఈరోజు టాపిక్ ఏంటంటే, దూరంగా ఉన్న మీ పార్ట్నర్ గురించి మీరేం ఆలోచిస్తున్నారు? తను ఏమన్నా యాక్షన్ తీసుకోబోతున్నారా అని మీరు ఏం ఆలోచిస్తున్నారు, ఏం థింక్ చేస్తున్నారు? తనలో ఏమన్నా మార్పు వచ్చిందా? ఆ రీడింగ్ చేద్దామండి. ఈరోజు ఫస్ట్ టైం ఈ ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇది అన్ని వాళ్ళు చూడొచ్చు అండి, అన్ని రాసిన వాళ్ళు చూడొచ్చు, ఏజ్ వాళ్ళైనా చూడొచ్చు. దూరంగా ఉన్న మీ పార్ట్నర్ గురించి మీరేం ఆలోచిస్తున్నారు? Three of Cups, Three of Pentacles, Page of Cups, Queen of Wands, Temperance. Tower. బాటమ్ ఆఫ్ ది డెక్ 9 of Cups. మీరు ఎమోషనల్గా చాలా ఫీల్ అవుతున్నారు, చాలా లాస్ కనపడుతుంది. ఎందుకంటే థర్డ్ పార్టీ సిచ్యువేషన్ బాగా క్లియర్గా కనిపిస్తుంది. మీ పార్ట్నర్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నారు. అందుకని మీరు ఫీలింగ్స్ని బ్యాలెన్స్ చేసుకుంటూ, ఎమోషన్స్ని మీరు కంట్రోల్ చేసుకుంటూ ఆలోచిస్తూ ఉన్నారు. కానీ తనతో సెకండ్ ఛాన్స్ కావాలి, అంటే థర్డ్ పార్టీని డైవర్ట్ చేసేసి తను అక్కడి నుంచి మీ దగ్గరికి రావాలని మీరైతే కోరుకుంటున్నారు. పేజ్ ఆఫ్ కప్స్, అంటే సడన్గా దేవుణ్ణి కోరుకుంటున్నారు. ఈ పరిస్థితిలో చేంజ్ వచ్చి ఏదైనా సిచ్యువేషన్ జరిగి మీ పార్ట్నర్ రావాలని మీరు ఆలోచిస్తున్నారు. మీరైతే నిలుపుకోవాలని చూస్తున్నారు ఈ బంధాన్ని. తనేమంటే థర్డ్ పార్టీతో హాయిగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ఇది మీకు పాస్ట్లో జరిగింది, ఇలా ఉన్నాయి మీ ఆలోచనలు. ఇప్పుడు ప్రజెంట్లో ఏముందో చూద్దాం. తను ఆలోచిస్తూ ఉన్నారు, మీ పార్ట్నర్ కూడా ఆలోచిస్తూనే ఉన్నారు. మీరు కోరుకున్నట్టే తను కూడా రీయూనియన్ కావాలని అయితే ఆలోచిస్తున్నారు. ఇవి మీ ఫీలింగ్స్ కాబట్టి మీవే ఎక్కువ కనెక్ట్ అవ్వాలి. ఇది చాలా రోజుల నుంచి, చాలా ఇయర్స్ నుంచి మీరు నో కాంటాక్ట్లో ఉన్నారు. అందుకని ఈ పరిస్థితి మీకు చాలా భారంగా ఉంది. ఎప్పుడు ఎండ్ అయిపోతుంది, మీ పార్ట్నర్ ఎప్పుడు మీ దగ్గరికి వస్తారని మీరు చాలా రోజుల నుంచి వెయిటింగ్ ఉన్నారు. మేనిఫెస్ట్ చేస్తూ ఉన్నారు, తను మీ దగ్గరికి రావాలని మేనిఫెస్ట్ చేస్తున్నారు. ఇదిగోండి, మీ ఇంట్యూషన్ చెప్తుంది, మీ మనసుకైతే అనిపిస్తుంది తను అక్కడి నుంచి వచ్చేస్తారని,
మీ మనసుకైతే మీ ఇంట్యూషన్ బాగా గుర్తుకొస్తుంది, తను అక్కడి నుంచి వచ్చేస్తారని మీరు అనుకుంటున్నారు, అదే మీ మనసు చెప్తుంది. రావాలని కూడా మేనిఫెస్ట్ చేస్తున్నారు. వీల్ ఆఫ్ ఫార్చ్యూన్, గతంలో చేసిన తప్పుల వల్ల కానీ లేదంటే పూర్వజన్మల తప్పుల వల్ల కానీ మీకు దూరంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది ఈ కర్మ సిచ్యువేషన్. కాలం టర్న్ అవుతుంది, అందుకని మీకు ఈ ఇద్దరు ఇంత దూరంగా ఉన్నారు. కాలం ఇప్పుడు చేంజ్ అవబోతుంది. తను కూడా ఆలోచిస్తూనే ఉన్నారు, ఫీలింగ్స్ ఎమోషన్స్ని ఎక్స్ప్రెస్ చేయకుండా ఇద్దరు మౌనంగా ఉన్నారు, అదే కనిపిస్తుంది. చూద్దాం ఫ్యూచర్లో ఏమన్నా మారుతుంటాయేమో. ఇంకేం ఆలోచిస్తున్నారు మీ పార్ట్నర్ గురించి? ఇప్పుడైతే థర్డ్ పార్టీ నుంచి అక్కడి నుంచి వచ్చేయాలని, మీ దగ్గరికి రావాలని మీరైతే బలంగా కోరుకుంటున్నారు, మేనిఫెస్ట్ చేస్తున్నారు. ఫ్యూచర్లో ఏం జరగబోతుంది? న్యూ బిగినింగ్ అయితే జరుగుతుంది, తను వచ్చేస్తే ఎట్టుగా కనిపిస్తుంది. పేజ్ ఆఫ్ పెంటికల్స్ న్యూగా అయితే, లేకపోతే తనన్నా రావచ్చు, లేకపోతే న్యూ డైరెక్షన్లో మీరు వేరే ఆపర్చునిటీ మీకు రాబోతుంది. ఈ రెండిట్లో ఏదైనా ఒకటి మీరు ఏం కావాలనుకున్నా సాధిస్తారు. ఇదండి మీ ఫీలింగ్స్, ఏంజల్స్ గైడెన్స్ అడతాం. చెప్పండి ఏంజల్స్, మా వ్యూవర్స్కి మీ గైడెన్స్. చూసే న్యూ డైరెక్షన్ చెప్పాను కదా, మీరు తను వస్తే తని ఆహ్వానించండి, లేదంటే డైరెక్షన్ మార్చుకొని వేరే ఆపర్చునిటీ వస్తే తీసుకోమని మీకు ఏంజల్సే గైడెన్స్ ఇస్తుంది. రీడింగ్లో అదే వచ్చింది, మీకు ఏంజల్స్ గైడెన్స్ ఒకటే. ఇదండి రీడింగ్, మీకు నచ్చింది అనుకుంటాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లైక్స్ ఇవ్వటం మర్చిపోతున్నారు, లైక్స్ ఎక్కువ ఇవ్వండి, ఈ ఛానల్కి సపోర్ట్ ఇవ్వండి. ఓకేనా? ఇది ఎంతమందికి రెజనేట్ అయిందో నా కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. ఓకేనా? బాయ్ బాయ్.